ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతే నమః. ఈరోజు మనము 2022 నవంబర్ మాసం యొక్క మాస ఫలితాల అంతర్భాగంగా ముందుగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి వచ్చేసి మీన సంచారము, శని భగవంతుడు వచ్చేసి మకర సంచారము, కేతువు తుల, రాహు మేష సంచారము, కుజభగవానుడు 11వ తేదీ వరకు, నవంబర్ 11 వరకు మిథునము, తదుపరి వృషభ సంచారం చేస్తారు మాసాంతం వరకు కూడాను. ఈ యొక్క 17వ తేదీ రవి తుల వీడి వృశ్చిక సంచారం చేస్తారు. 13వ తేదీ శుక్రుడు ఈ యొక్క తులారాశి సంచారం వీడి ఈ యొక్క వృశ్చిక సంచారం చేస్తారు. బుధ భగవానుడు కూడాను చక్కగాను ఈయన కూడా వృశ్చిక రాశి సంచారం చేయనున్నారు. బుధ భగవానుడు కూడా ఈ తుల వీటి 13వ తేదీ వృశ్చిక సంచారం చేయనున్నారు. ఇది గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రోజుకు రాశి చొప్పున నక్షత్రం చొప్పున ఈ 27 నక్షత్రాలు 27.5 రోజులు రాశి మొత్తం కూడాను మాసం మొత్తం తిరగనున్నారు. ఇది గోచారం. కాకపోతే మేషరాశి సంచారం తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీ రాశిపతి మీకు 11వ తేదీ వరకు 3వ ఇంట చాలా అశుభ ఫలితాలను తొలగిస్తూ చక్కగా ఉపచయ స్థితిలో అన్నిటా కార్య విజయాన్ని ప్రసాదిస్తాడు. తదుపరి వక్రించి వక్రిగా కుజస్తంభనకు లోనవుతూ వృషభ సంచారం చేస్తూ 11 నుండి మాసాంతం వరకు కూడాను కొంత కుటుంబంలో గొడవలు, అలజడి, ధన సంబంధమైన ఇబ్బందులు, భూ సంబంధమైన ఇబ్బందులు, పొలిటికల్గా ఉన్న వారికి కొంచెం మానసికంగా అశాంతి, అక్కడి నుంచి వచ్చేసి మీకు చిన్న చిన్న వాగ్విధాలు కుటుంబంలో పాటు, అలాగే ఉద్యోగ స్థానంలో ఉద్యోగం గురించి సెర్చ్ చేసే జాబ్ పర్పస్ సెర్చ్ చేసే వారికి జాబ్లో కూడా కొంత సక్సెస్ఫుల్ లేక కొంచెం డిసప్పాయింట్ అవ్వడం, ఇదే కాకుండా ఈ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు వీళ్ళందరికీ కూడాను భూ సంబంధమైన క్రయ విక్రయాలు, అలాగే ఈ షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి వీరందరికీ కూడాను కొంత ఈ కుజస్తంభన ఎఫెక్ట్ ఎక్కువబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారికి వీరందరికీ కూడాను కొంత ఈ కుజస్తంభన ఎఫెక్ట్ ఎక్కువబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం అనగా రాహువు మీకు మీ రాశిలో ఉంటారు కాబట్టి కొంత కోపతత్వం అధికమవుతుంది. ప్రెజర్స్ మూలంగా అధికమైనటువంటి కోప స్వభావాన్ని కలిగి ఉంటారు. మనోవేదన ఇలాంటివి కొంచెం హెడ్ఏక్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇలాంటివి మీకు కొంచెం ఇబ్బంది పెడతాయి. చాటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడాను కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మీకు తృతీయంలో బ్యాంకింగ్ రంగంతోనూ, అలాగే బ్యాంకుతో లావాదేవీలు నడిపే వారికి, అందులో ఆ సంస్థలలో పనిచేసే వారికి, మినీ మీడియా రంగంలో ఉన్న వారికి, జర్నలిజం రంగంలో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ యొక్క 11వ తేదీ వరకు చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం స్తబ్దత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీకు బుధుడు పంచమంలో ఉన్నంత వరకు కూడాను బుధాదిత్య యోగంతో 13వ తేదీ వరకు ఈ యొక్క తులారాశిలో చతుర్గ్రహ కూటమిలో ఉన్నంత వరకు కొంతలో కొంత బెటర్, 13 నుంచి మళ్ళా తర్వాత కొంత వ్యతిరేక ఫలితాలన్నిటివి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీకు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కనిపించట్లేదు. ఎందుకనగా మీకు మీ భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి మీ చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్లలో ఉన్నవారు, ఏదైనా జల సంబంధమైనటువంటి వ్యవసాయం చేసేవారు, జల వనరులలో పెట్టుబడి పెట్టేవారు, మత్స్య పరిశ్రమ వీటిల్లో మీరు ఏదైనా బిజినెస్ చేసేవారికి కూడాను మంచి అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క సినీ ఫీల్డ్ రంగం కళాకారులే కాకుండా ఎక్కువ ఈ పరిశ్రమలలో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా బిజినెస్ వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం, మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి చెప్పుకున్నాం కదా ఇదివరకే, కొంత మందగతి 17 నుంచి కూడా ఇంకాస్త ఇబ్బందులు ఎదురవుతాయన్నట్టుగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి వ్యతిరేకత, వారి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సెటిల్మెంట్స్ కావచ్చు, పొలిటికల్గా ఉన్నవారికి కొంత ఇబ్బందులు, ఇవన్నీ కూడా కొంత ఈ యొక్క
మేషరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైద్య రంగంలో ఉన్న వారికి కూడా అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మేనమామ వర్గీయులతో కొంత మీకు ఇబ్బంది అనేది ఈ యొక్క 13 తర్వాత కొంచెం సంక్రమించే అవకాశం. అమ్మ తరపు వారి బంధుత్వంతో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు గూఢచార రంగంలో పనిచేసేవారు, అలాగే సైంటిస్టులు, రీసెర్చ్ ఓరియంట్ సబ్జెక్ట్స్లలో ఉన్నవారు, ఆల్రెడీ అందులో ప్రవేశం ఉండి జాబ్స్ చేసేవారికి కొంతలో కొంత మీకు మంచి పేరు రావడానికి, కొంత ప్రోగ్రెస్ అవ్వడానికి బాగుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దాయదులతో ఉన్నటువంటి ఇబ్బందులు తీరిపోతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవడం, వాళ్ళ హెల్త్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, పూజల రూపంగా కావచ్చు, హెల్త్ అయితే డాక్టర్ సహకారం కావచ్చు, ఇవి తీసుకోవడంలో కొంతలో కొంత బెటర్ లైఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయాలి. అది భక్తి పరంగా చేస్తావా, హెల్త్ పరంగా చేస్తారా, అది మనకు వచ్చే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆధారపడి ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలన్నీ కొలిక్కి వస్తాయి. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, సెటిల్మెంట్ బిజినెస్ కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో జాబ్స్ చేసేవారికి, బిజినెస్ చేసేవారికి బాగుంటుంది. ఏదైనా గృహం నిర్మించుకోవాలనే ప్రయత్నాలు చేసేవారికి మీకు మేషరాశి వారికి ఈ యొక్క 13వ తేదీలోపు కొంత అలాంటి ఆశలు మీరు ఏదైనా పెట్టుకుని ఉంటే చేసుకునే అవకాశాలు స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీకు పొలిటికల్గా ఒక గుర్తింపు, ఐడెంటిఫికేషను ఇదంతా కూడా 13 వరకు పర్వాలేదు అనిపిస్తుంది. 17 నుంచి కొంత అలజడి వాతావరణంగా ఉంటుంది. మీరేం చేస్తున్నారు, మీ చుట్టూ ఉన్న సర్కంఫరెన్స్ మీకు ఇచ్చే సలహాలు మీ పైన పనిచేస్తున్నాయి. జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి అనుకూల్యంలో ఎలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఇలాంటి విషయాలలో జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ఏదైనా ఆయిల్స్కి సంబంధించి బిజినెస్ చేసేవాళ్ళు, ఈ యొక్క భూగర్భ గనులలో పనిచేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, ఈ భూ సంబంధమైనవే కాకుండా ఏదైనా బొగ్గు గనులు కావచ్చు, ఈ సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇలాంటి వాటిల్లో బిజినెస్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళకు కూడాను పర్వాలేదు, బాగానే ఉంటుంది. బెనిఫిట్స్ అన్నీ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడాను ఈ యొక్క 13 వరకు పర్వాలేదు అనిపిస్తుంది. తర్వాత కొంచెం మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన చేసుకోవడం ఇంపార్టెంట్. మంగళవారం రోజు రాహుకాలం అనేది మీకు 3:30 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఉదయం చేసిన దీపారాధన ఈ సమయం వరకు కొండెక్కకుండా చూసుకోండి. ఎక్కువ చేసుకోవాల్సింది మీరు చేసి కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాలు, సుబ్రహ్మణ్య ఆరాధనలు, అభిషేకాలు చేయించుకున్నట్లయితే కొంతలో కొంత పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది నేను చేస్తూ ఇక మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి ఈ యొక్క లింగ ముద్ర. ఇట్లా ఎడమ చేయి ఇలా పెట్టి ఈ కుడి చేయి బొటనవేలు చక్కగా నిలిచిపెట్టి ఈ ముద్ర నేను ఇలా చూపిస్తున్నాను. మీరు దీన్ని బొడ్డు దగ్గర పెట్టి చేయాలి. ఇలా పెట్టి మీ శ్వాసను గమనించండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమః అనుకుంటూ మనసులో సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేసుకుంటూ, లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణ చేసుకుంటూ, అలాగే ఆ దుర్గాభవాని స్తోత్రమో అష్టోత్తరమో వింటూ ఓ 15 నిమిషాలు, అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మీ శ్వాసను గమనిస్తూ ఈ ముగ్గురి స్తోత్రాలు, ఏది ఏమైనప్పటికీ కనీసం సుబ్రహ్మణ్య స్తోత్రమైనా విన్నట్లయితే మీ పరిస్థితులలో మీకు మార్పు వస్తుంది. అలాగే పగడాన్ని ధరించడం ఎంతో ఉత్తమమైన మార్గంగా చెప్పు. ఈ రత్నధారణ మీరు చేసేటప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి. ఎందుకనగా మీ లగ్నం, రాశి, దశలు, గ్రహస్థితులను అనుసరించి రత్నం మారిపోతుంది. దాని మూలంగా మీకు మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రత్నధారణకు మీరు ఎప్పుడూ నెగటివ్గా వెళ్ళకండి. మేమేదో మీ దగ్గర నుంచి బెనిఫిట్స్ తీసుకోవాలని కాదు. దీనికి ఉన్న రియాలిటీ ఏంటంటే గొప్పతనము మన ఋషుల పరంపరలో ఊరికే చెప్పలేదు. ఏదైనప్పటికీ కూడాను ఈ జాయింట్స్ దగ్గర మనకి చక్రాస్ ఉంటాయి. యోగంలో షట్ చక్రాస్,
ఉపచక్రాలు సప్చక్రాలను ప్రతి జాయింట్లో ఉంటాయి. వాటిల్లో ఏమవుతుందంటే ఆ గ్రహాల దశలు వచ్చినప్పుడు స్తబ్దత ఏర్పడుతుంది. ఆ కలర్ వైబ్రేషన్, ఇప్పుడు మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ వేసుకుంటాం, ఆ రోజు ఎందుకు పీస్ఫుల్గా అనిపిస్తుంది, కొంచెం లక్కీగా అనిపిస్తుంది. ఈ డ్రెస్ వేసుకుని మీరు అబ్జర్వ్ చేయండి, మీరు వేసుకునే డ్రెస్లలో ఒక 1 మంత్ టెస్ట్ చేయండి. ఆల్రెడీ ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు మీకు ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మైండ్ బాగా ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, వర్క్స్ ఏవి ఫాస్ట్గా అవుతున్నాయి, మీకు పాజిటివ్ వర్క్ అవుతుంది, ఇవన్నీ గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. కలర్కి అంత ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది. రంగురాల్లో ఏదో మరి ఎవరి భావన వారిది, కానీ మనకు ఋషులు చెప్పిన మార్గాన్ని వదులుకోవడం అయితే భావ్యం కాదని మేము చెప్తున్నాము. అది పెట్టుకోవడం వల్ల, ఎందుకంటే రోజు యజ్ఞాలు యాగాలు చేయలేము, ఒకసారి దశభాగలైనప్పుడు హోమం జపం చేయించుకొని ఆ రత్నధారణ చేసి ఈ ముద్రలో చేసుకోవడం మూలంగా మీకు క్రమంగా ఏమవుతుందంటే ఈ యొక్క గ్రహస్థితుల వల్ల వచ్చే బెడద తగ్గుతుంది. ఇది గమనించగలరు. షో వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.